అసలు హిరణ్యకశిప వృత్తాంతంలో హిరణ్యకశిపుడు చెప్పినటువంటి పద్యభాగం ఒక్కటి ముందు చదివారనుకోండి, ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు, ఎంతటి మహానుభావుడు రా అనిపిస్తుంది. అంత గొప్పగా మాట్లాడాడు తల్లి దగ్గరికి. ఆ మరదలు పిల్లల్ని ఓదారుస్తూ వెళ్ళంటాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటాడు. ఎందుకమ్మా ఏడుస్తారు? మనం అనుకున్నవి జరుగుతాయా? లోకంలో ఒకడున్నాడు, వాడు ఈ మాంసనేత్రానికి దొరకడు, కానీ వాడు జంత్రగాడై అన్నిటినీ ఆడిస్తూ ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై. వాడు ఈ లోకములన్నిటినీ హేళగా సృజిస్తాడు, ప్రాణులను సృష్టిస్తాడు. ఆయన ఎంతకాలం ఉంచాలనుకున్నాడో అంతకాలం ఉంచుతాడు, ఎప్పుడు లయం చేసేయాలనుకుంటాడో అప్పుడు లయం చేసేస్తాడు. ఆయన మీద ఆధారపడుతుంది తప్ప, ఇంతకాలం నేను బ్రతికుంటానని ఒకడు కోరుకున్నా, ఆయన ఇంతకాలం బ్రతికుండాలని తత్సంబంధీకులు కోరుకున్నా, బ్రతుకుతారా? ఏమీ పిచ్చి, పుట్టిన వాళ్ళందరూ ఉండిపోయారా లోకంలో? అందరూ వెళ్ళిపోవట్లా? వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోదామని సిద్ధపడి కోరుకుని వెళ్ళిపోయిన వాళ్ళా? ఎవరైనా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చాలు చాలు చాలా కాలం బతికాను ఇక నేను సెలవు తీసుకుంటానని సంతోషంగా వెళ్ళిపోయిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆఖరి ఊపిరిలో కూడా ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు త్రాచుపావు కప్పని మింగుతుంది, ఇంకా పూర్తిగా మింగలేదు, మూడు వంతులు మింగేసింది. ఆ కప్ప నోరు బయటికి ఉంది, అటుగా ఎగురుతున్న ఏగని నోరు తెరిచి పట్టుకుందామని కప్ప ప్రయత్నిస్తుంటుంది. ఏ కప్ప? త్రాచుపావు నోట్లో ఉన్న కప్ప. ఆయుర్దాయమా అయిపోతోంది, వెళ్ళిపోవడానికి సిద్ధంగానా ఉన్నాడు. ఇంకా ఎన్ని ఆశలు, ఎంత అల్లరో. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు శంకరులు. బాల్యమంతా ఆటలు, యవ్వనమంతా ఇంకో పిచ్చి, వార్ధక్యం వచ్చేటప్పటికి చింత, పాపం నీకు పరమేశ్వరుడు గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడుందిలేరా అన్నారు. కాబట్టి బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కూపినసక్త. ఉందామనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఎవరు మాత్రం స్వచ్ఛందంగా కోరుకుని ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు? ఎవ్వరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాడు లేడు. తన మలమూత్రములను తాను విసర్జించుకోలేక మంచంలో పడుండి ఇంకొకరు తీస్తున్నప్పటికీ కూడా ఇంకా బ్రతకాలనేటటువంటి ఆశతోటే ఉంటాడు. ఓ మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ లేస్తాను, మళ్ళీ తిరుగుతానంటాడు. కానీ ఎందుకు ఎదురు ఈ శరీరం విడిచిపెట్టేసి కొత్త శరీరంలోకి వెడతానని మనస్ఫూర్తిగా అంటాడేమిటి? అలా ఉంటానంటే బాగుండదని మనవడి పెళ్లి చూడాలని ఉందంటాడు. ఏదో అదో వంక. సరే, దాని ప్రసక్తి నేను ఎందుకు తీవ్రంగా చేయడం? కానీ కాబట్టి జీవులందరూ ఉండాలని కోరుకుంటారు కదా, కానీ ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఎన్నాళ్ళుంటాడో తెలియదు, ఎవరితో కూడుతాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? హిరణ్యకశిపుడు.